హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్ఎంఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి వెంటనే దాని పక్కన వచ్చే గంట సింబల్ను క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తి చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది మనకు మన సీక్రెట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దాచుకోవాలనుకుంటారు కదా, అలాంటి వారి కోసం యాప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వేరే ఏ ఫైల్స్ అయినా సరే అండి ఇందులో దాచుకోవచ్చు. ఇది మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన ఫ్యామిలీలో ఎవరైనా మనకు ఇది అర్థం కాదు, ఇది ఒక వాలెట్ అని చెప్పి అర్థం కాదు ఎవరికైనా, మనకి ఇందులో ఫేక్ వాలెట్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఫేక్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలనేది పూర్తిగా తెలియజేస్తాను. ఇక్కడ మనం యాప్ ఓపెన్ చేసుకున్నట్లయితే చూడండి, యాప్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకు సింపుల్గా చూడండి, ఇక్కడ వేలుతో ఇలా సైడ్కి ఇలా జరపాలని చెప్పి చూపెడుతుంది. చూడండి, మనకి ఇక్కడ మనకు నచ్చినట్టుగా మన టైం అనేది సెట్ చేసుకోవాలండి. మనకి ఇదే పాస్వర్డ్, మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేను మీకు చూపెట్టడం కోసం నేను ఈ విధంగా సెట్ చేశాను 10:20 అని. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఒక బటన్ చూడండి, దీనిపై ఇట్లా క్లిక్ చేసినట్లయితే సెట్ అయింది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి అడుగుతుంది, మళ్ళీ కన్ఫర్మ్ కోసం మళ్ళీ ఒకసారి సెట్ చేయండి. ఈ విధంగా సెట్ చేశాక మళ్ళీ ఒకసారి ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ జీమెయిల్ అనేది రికవరీ కోసం అడుగుతుంది. మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అదే జీమెయిల్ తీసుకుంటుంది, కాబట్టి మనం ఇక్కడ ఓకే టిక్ మార్క్పై క్లిక్ చేసినట్లయితే సెట్ కావడం జరుగుతుంది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకు వాలెట్ అనేది ఈ విధంగా చూపెడుతుంది. మనం ఇందులో కొన్ని ఫొటోస్ అనేది యాడ్ చేద్దాం. చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపోర్ట్ న్యూ ఫోల్డర్ కెమెరా అదర్ ఫైల్స్ ఇంపోర్ట్ ఆడియోస్ ఇంపోర్ట్ వీడియోస్ ఇంపోర్ట్ ఫొటోస్ అని చూడండి, మనకు నచ్చినవి ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు చూపెట్టడం కోసం ఇంపోర్ట్ ఫొటోస్ అని ఉన్నాయి చూడండి, దీనిపై క్లిక్ చేసుకొని కొన్ని ఫొటోస్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా కొన్ని ఫొటోస్ అనేది నేను ఈ విధంగా ఒక 5 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాక్ సింబల్ని చూడండి, లాక్ సింబల్పై క్లిక్ చేసినట్లయితే మనకు ఎందులో సేవ్ కావాలని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనకు ఫీచర్స్ వీడియోస్ అదర్ ఫైల్స్ అని చెప్పి చూపెడుతుంది కదా, మనకు నచ్చినట్టుగా ఇక్కడ ఫీచర్స్ అంటే మనకు ఫీచర్స్ కాబట్టి మనకు ఫీచర్స్లో సెట్ కావాలని చెప్పి అడుగుతున్నాం. 5 ఫైల్స్ అనేది మనకు ఇందులో ఒక వాలెట్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఓకే ఇచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ వచ్చినట్లయితే మనకు ఈ ఫొటోస్ అనేది మనకు గ్యాలరీలో చూపెట్టదు, మనకి ఇది సీక్రెట్గా ఈ ఫోల్డ్ ఈ లాక్లో అనేది మనకు ఈ విధంగా చూపెడుతుంది, మనకు ఎవరు ఓపెన్ చేయలేరు యాప్ అనేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ రాగానే చూడండి, మనకి ఇక్కడ ఈ లాక్పై క్లిక్ చేసినట్లయితే సింపుల్గా ఈ విధంగా లాక్ అనుకుంటారంటే, ఎవరైనా చూసినట్లయితే ఇది క్లాక్ అప్లికేషన్ అని చెప్పి అనుకుంటారు, టైం చూసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటారు, కానీ వాళ్ళకి అర్థం కాదు కదా. ఇక్కడ సింపుల్గా మనం మధ్యలో ఉన్న బటన్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూపెడుతుంది. మనం పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో బటన్ చూడండి, దీనిపై క్లిక్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా ఓపెన్ కావడం జరిగింది. అదేవిధంగా మనం ఫొటోస్ దాచుకున్నాం కదా, వీడియోస్ కూడా అదర్ ఫైల్స్ ఆడియోస్ డాక్యుమెంట్స్ చాలా అనేది దాచుకోవచ్చు, ఇది చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ఫేక్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు, అదేవిధంగా సెట్ చేసుకోవాలనేది చూపెడతాను. చూడండి, ఇక్కడ మనకు సెట్టింగ్ అని చూడండి, సెట్టింగ్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫేక్ పాస్వర్డ్ అని చూడండి, ఇక్కడ 4th ఆప్షన్, దీనిపై క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ డిసేబుల్ ఉంటుంది, ఇనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇనేబుల్ చేసుకుందాం. ఇనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెట్ చేసుకోమంటుంది, నేను 10:15 అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ మధ్యలో ఓకే చేసి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ కోసం మళ్ళీ అడుగుతుందండి, మళ్ళీ మీరు ఇచ్చేసుకొని ఓకేపై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇది సెట్ కావడం జరిగింది. ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇందులో ఇది ఒక వాల్యూట్ అని చెప్పి అలాగ అర్థమైనట్లయితే మనకి ఇక్కడ చూడండి, నా పాస్వర్డ్ ఇదే, నేను ఏం దాచుకోలేదు అని చెప్పి చూపెట్టడానికి పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా క్లిక్ చేసుకొని ఇలా ఓపెన్ చేసినట్లయితే చూడండి ఇక్కడ నేను ఏం దాచుకోలేదని చెప్పచ్చు. కాబట్టి ఇది ఫేక్ పాస్వర్డ్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఈ విధంగా చెప్పి ఆట పట్టించవచ్చు. ఈ విధంగా ఈ యాప్ లాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, యాప్ లాక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను.
యాప్ అనేది మనకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. మనకి ఇక్కడ ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని అందులో లాక్ యాప్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, క్లాక్ ద వాలెట్ సీక్రెట్ ఫొటోస్ అని చెప్పి చూడండి. దీనిపై క్లిక్ చేసుకొని మీరు సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని చూపెడుతుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి, లేదా యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు అక్కడికి వెళ్ళి, అక్కడికి వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి తీసుకెళ్తుంది కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ అనేది మీకు నచ్చుతుంది కాబట్టి ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.